ఇదేనా ఇదేనా చిన్నబాబు మీ ప్రేమకు ఉదాహరణ? కావేర్నంత వెనకేసుకొస్తున్నావు, ఏమవుతుంది నీకు? నీతో పాటు ఇంట్లో పనిచేసింది అంతేగా. కాదు చిన్నబాబు, ఓ బిడ్డ తల్లి మరో బిడ్డ తల్లికి ఏమవుతుందో అదే అవుతుంది. అయితే వెళ్ళు, వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని కౌగులించుకుని మరియాడు. చిన్నబాబు నేను చెప్పిన మాట కూడా లెక్క చేయకుండా నీ మీద కక్ష గట్టి పగ సాధిస్తున్నాడని చెప్పి మరియాడు. ఆ రోజు వస్తుందేమో చిన్నబాబు. మీ దురదృష్టానికి మీరు ఏడుస్తూ కూర్చుంటే కావేరే వచ్చి మిమ్మల్ని వాదారుస్తుందేమో, ఎవరు చెప్పగలరు ముందున్న రోజులు. హద్దు మీరు మాట్లాడుతున్నావు లక్ష్మమ్మ. క్షమించు, దివ్యను నేను దక్కించుకునే రోజు త్వరలోనే నేను చూడగలనుకుంటాను, అందుకే ఈ కేసు. అదే కాని జరిగితే కావేరి బ్రతకదు చిన్నబాబు. మీ గెలుపు ఆమె చావుని వెక్కిరిస్తుంది. ఆ రోజు ఏ రోజైతే కావేరి నన్ను వదిలిపెట్టి వెళ్ళిందో ఆ రోజే కావేరి చచ్చిపోయింది అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చచ్చిపోతే నాకొచ్చే నష్టమేమీ లేదు. ఎన్నిసార్లు చావాలనుకుంటే అన్నిసార్లు చావమను చిన్నబాబు. మీకు నష్టం లేకపోవచ్చు చిన్నబాబు, కానీ ఒక మంచి మనిషి పోతే ఈ లోకానికే కష్టం చిన్నబాబు. మీరు నన్ను తిట్టినా నన్ను ఈ పనిలోంచి తీసేసినా సరే నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పే తీరుతాను. ఒక ఆడపిల్ల నేడిపించిన ఉసురు ఊరికే పోదు చిన్నబాబు, ఆ కావేరి ఉసురు నీకు తప్పగా తగులుతుంది చిన్నబాబు, తప్పగా తగులుతుంది. అన్నయ్య. ఏంటి కట్టగట్టుకుని వచ్చారు ఇద్దరు? ఏ రాకూడదు అన్నయ్య, ఏదో పని ఉంటే తప్ప నా దగ్గరికి రారు కదా. నువ్వెప్పుడైనా పిలిస్తేగా రావడానికి. సరే సరే, వచ్చిన విషయం ఏంటి చెప్పండి. అదే ఇంటి పంపకాల విషయం మాట్లాడదామని. అది ఏ విషయం లేకపోతే ఎందుకు వస్తారు? ఆ ఇల్లు ఒకటి ఉందిగా మన మధ్య బంధానికి గుర్తుగా. అదేంటన్నయ్య, ఇంకా దేనికోసం రాకూడదా? ఆ మాటకు వస్తే మేమింటి ఆడపడుచులం తెలుసా? అవునవును, మీరు ఇంటి ఆడపడుచులు, నేను మీ అన్నయ్యని. ఇప్పుడైంది జ్ఞానోదయం? మాకెప్పుడూ ఉంది, ఆ మమకారం లేంది నీకే. అవును, నాకెందుకుంటుంది, నేను రాతి మనిషిని కదా. ఎందుకన్నయ్యా, ఎప్పుడు అలా మాట్లాడుతావు? మేము నిన్ను మర్చిపోయావనా? కాదు, నేను మీకు గుర్తు రాలేదని. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్నయ్య అంటారు, నిన్నెలా మర్చిపోతాం? నువ్వు మాకెప్పుడూ గుర్తుంటావు. అందుకేనా రాగానే ఆస్తి పంపకాల గురించి మాట్లాడదామని వచ్చామంది? అన్నయ్య ఎలా ఉన్నావని అడిగారా? నీకంటే చిన్నవాళ్ళం, తప్పు చేసావనుకో నువ్వైనా అడగొచ్చుగా ఏమ్మా ఎలా ఉన్నారు అని. నా ఇంటికి వచ్చారు, అడగాల్సింది మీరు. అయినా మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుందిగా బానే ఉన్నారని. నువ్వు బానే ఉన్నావు కదన్నయ్య. నేనెప్పుడు బానే ఉంటాను, నా దగ్గరకు వచ్చే వాళ్ళే ఏదో అయి నా దగ్గరకు వస్తారు. మేమేం అలాంటి పరిస్థితుల్లో రాలేదు, మాకెవరి సహాయమో అవసరం లేదు. మీరు కావాలన్నా చేసి పెట్టడానికి ఇక్కడ ఎవ్వడూ సిద్ధంగా లేడు. ఏనాడో తెగిపోయిన బంధాన్ని కలుపుకోవడానికి నేను సిద్ధంగా లేని ఇప్పుడు. నువ్వెప్పుడు ఇంతే అన్నయ్య, కుటుంబంలో పెద్దవాడివి, మా అందరి బాగోగులు చూసుకోవాల్సిన వాడివి, ఇలా పట్టి పట్టినట్టు ఉంటే ఎలాగన్నయ్యా? అంటే దారిన పడ్డ చెత్తనంతా నెత్తి మీద వేసుకోమంటావా? మేమేం దారిన పడ్డ చెత్త కాదు. సర్లే, వచ్చిన పని చెప్పండి. నాన్న ఇంటి విషయం ఏం చేసావు? ముందే చెప్పానుగా, పడగొట్టి ఫ్లాట్స్ కట్టించినందుకు సగం షేర్ నాది, మిగతా సగం షేర్ మీ ఇద్దరికి పంచిస్తాను. అదే ఎప్పుడు పంచుతావు అని. ఇల్లు కట్టడం పూర్తయిందిగా? పూర్తయిపోయింది, కానీ ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదు కదా, అదేం తర్వాత ఇచ్చేస్తాను. మరోసారి కావేరితో కూడా మాట్లాడాల్సింది ఉంది. అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేదో. ఆవిడికి అంత తీరికెక్కడిది? అవన్నీ నీకు, అక్కయ్యకి అలాంటివేం లేవు. భర్త పోయాక అన్ని పనులు తనే చూసుకుంటుంది, నువ్వే అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉండాలి. ఎంతైనా నువ్వు అన్నవి కదా. అయితే పలకరించాలనుందా? పలకరించాలని ఉందా అని కొట్టిపారే కన్నయ్య, నలుగురు నవ్వుతారు. ఎవరికి ఏవి కాని అనాథల్ని ప్రేమించడం తెలుసు, కానీ తన వాళ్ళని ప్రేమించడం తెలియదా అన్నయ్య నీకు? నాకు నా అనే వాళ్ళు ఎవరూ లేరని ముందే చెప్పేశాను కదా, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అలా తుంచుకుంటూ మాట్లాడకన్నయ్య, పుట్టింటి వాళ్ళకంటూ మాకు మిగిలింది నువ్వు ఒక్కడవే కదా. ఆశలు కూడా పెట్టుకోకండి, మీ నాన్నకంటే ముందే ఈ అన్నయ్య కూడా చచ్చిపోయాడు అనుకోండి. సరే, మా మాట మాకెప్పుడు పనిచేస్తావో చెప్పు, ఆ రోజు వస్తాం.
చేపమ్మను వదిలిపేసుకున్నా అన్నయ్యవని పూసుకోవాల్సిన అవసరం మాకేం లేదు. అబ్బా నువ్వు ఊరుకోవే, తనేదో దురుసుగా మాట్లాడాడని నువ్వు పోట్లకిట్లా కాలు తోవడమేనా? తను అవునన్నా కాదన్నా మా నాన్నయ్యే కదా, మనకింకా మమకారం చావలేదే. సరే సరే, ఇక మీరు బయలుదేరండి. వచ్చే నెల 6వ తారీఖు నుండి మీ వాడ మీరు తీసుకుని వెళ్ళిపోండి. పదక్క వెళ్దాం. వస్తానన్నయ్య, నీకు చెప్పాల్సినంత దాన్ని కాదు. పసుపు కుంకాలు పోయి పుట్టెడు దుఃఖంతో ఉంది. అన్నగా కాకపోయినా సాటి మనిషిగా వెళ్ళి పలకరిస్తూ ఉంది. అక్కయ్య కూడా అమ్మా నాన్న లేని అనాథేగా. సంతోషం ఎక్కువైపోతే మనుషులు తన ఉనికిని ఎక్కడ మర్చిపోతారో అని దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతమైన పనులు చేస్తుంటాడేమో. లేకపోతే చిన్నపిల్లాళ్ళ ఏమిటా వింత చేష్టలు? మనం కాసేపు పట్టించుకోకపోతే పిల్లలు అవి పాడు చేసి ఇవి పగలగొట్టి ఏడ్చి చివరకు తమ ఉనికిని గుర్తించేట్టు చేస్తారు చూడు. అలా ఉంది ఈయన పద్ధతి. విచిత్రమైన ప్రవర్తన ఏమనుకోవాలి? ఏమీ తీరేని అమాయకత్వం అనుకోవాలా? నేను భగవంతుడనే అహంకారం అనుకోవాలా? భగవంతుడా అని మనతో పిలిపించుకోవాలి అనుకుంటే ఇదా పద్ధతి? కన్నీళ్లతో అభిషేకం చేస్తేనే కానీ తృప్తి ఉండదా? మనం ఎక్కడో ఏదో పొరపాటు చేశాం బాబాయ్. బైబిల్లో కూడా ఉంది, మనుషులు తనను మర్చిపోతారని ఆ దేవుడు సంతోషాన్ని ఎక్కువ కాలం ఉంచడంట. ఎంత అన్యాయం, ఎంత మారం చేశాడు రిషి బాబు. ఆ వేధవ కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు శారదమ్మను ఒక్క క్షణం కుదురుగా ఉండనివ్వలేదు. నేనంతా చూస్తూనే ఉన్నానుగా. వాళ్ళిద్దరిని చూసి మనసారా నవ్వుకున్నాను. ఎంతలో ఆ వేధవ కాన్ఫరెన్స్ విజయవాడలో ఎందుకుండాలి? రిషి బాబు కారు నడుపుకుంటూ ఆ హైవే మీదకి ఎందుకు వెళ్ళాలి? తను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే సరిపోదు కదమ్మా. వెళ్ళక తప్ప ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి కదమ్మా. కారు జాగ్రత్తగా నడిపిండొచ్చు కదా బాబాయ్. ఇంకేం మాట్లాడు కావేరి, నువ్వు వెంటనే రిషి గారిని కాంటాక్ట్ చేసి ఎక్కడున్నా వెంటనే వెనక్కి వచ్చేయమని చెప్పు. నా మనసు ఎందుకో కీడును శంకిస్తోందమ్మా. శివన్నీ పిలు, అర్జెంట్. కావేరి అన్నయ్య, నువ్వు ఆ రోజు రిషి విజయవాడకు వెళ్తున్నప్పుడు నాకు ఫోన్ చేసావు కదా? అవునమ్మా. ఏ రిషిని విజయవాడకు వెళ్ళొద్దనవుగా, ఎందుకన్నయ్య? ఎందుకంటే ఆ రోడ్లో చాలా ట్రాఫిక్ అమ్మా, లారీలు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. అయితే వెనక్కొచ్చేయమని ఎందుకన్నావు? కాస్త జాగ్రత్త అమ్మా అని ఎందుకనలేదు? ఊరు వెళ్ళొద్దని ఎందుకు ఫోన్ చేసావన్నయ్య? మాట్లాడవే చెప్పు, ఎందుకన్నలేదు? ఏదో దాస్తున్నావు నువ్వు. ఏంటి, ఏం జరిగింది, ఏం దాస్తున్నావు అన్నయ్య? కావేరి, నేనేం చెప్పలేనమ్మా, నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. అంటే కావేరి, నిజమో కాదో కూడా నాకు తెలియదమ్మా. ఏది సరిగ్గా? ముందు విషయం చెప్పు. నేను శ్రీనివాస్ బాబు గదికి ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాను. లోపల ఎవరితోనో శ్రీనివాస్ బాబు, వాడు అండ చూసుకునే కదా, అది అలా విర్రవీగుతుంది. ఆ అండ లేకుండా చేస్తే సరి దారికి వస్తుంది. మాధవరావు కుటుంబం అంటే ఏమనుకుంటుంది? ఒకప్పుడు అక్కడ పడుతున్న విశ్వాసం కూడా లేదు దానికి అని అంటున్నాడమ్మా. నాకెందుకు అది నీ గురించి అనిపించి ఫోన్ చేశాను. అది నీ గురించి కాకపోయి ఉండొచ్చు కూడా. అవును, అటువంటి లేదు.
హలో కమిషనర్ గారా? ఎస్. నేనండి, శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. అదే మాధవ ఇండస్ట్రీస్ మాధవరావు అబ్బాయిని. ఓ మీరా, చెప్పండి, ఏమిటి విశేషం? మీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. వాట్ ఈస్ ఇట్? మా ఆఫీస్కి వచ్చి అందరి ముందు చంపేస్తాను నన్ను బెదిరించింది ఒక ఆవిడ. వాట్? ఆవిడ అక్కడే ఉందా? లేదు లేదు, మా స్టాఫ్ వచ్చి బయటికి తీసుకెళ్ళారు. గుడ్, ఆవిడ వదలకండి. మీ ఏరియా స్టేషన్ ఇన్ఛార్జ్కి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ. నేను స్టేషన్ ఇన్ఛార్జ్ మురళి మాట్లాడుతున్నాను సార్. సి మిస్టర్, మీ స్టేషన్ లిమిట్స్ లో మాధవ స్టీల్స్ లో గొడవ జరిగింది తెలుసా సార్? ఇన్ఫర్మేషన్ లేదు సార్. సరే సరే, వెంటనే వెళ్ళి ఆ కేసు వివరాలు ఏమిటో తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకో. మిస్ మావడం. ఎస్ సార్, వెంటనే వెళ్తున్నాను సార్. ఓకే, మళ్ళీ నాకు ఏ విషయం ఫోన్ చేసే. షూర్ సార్, ఉంటాను సార్. సార్, మాధవ స్టీల్స్ లో ఏదో గొడవ జరిగిందట, వెంటనే జీప్ రెడీ చేయాలి. ఓకే సార్. ఇది అసలే పెద్దవాళ్ళ విషయం. అవును, పెద్దవాళ్ళ విషయంలో విషయం కూడా పెద్దగానే ఉంటుంది. రండి సార్, చూడండి ఎలా బేపత్తు సృష్టించిందో. శ్రీనివాస్ గారు, గొడవండి చెప్పండి. కమిషనర్ గారు మీకు ఫోన్ చేశారు కదా? చెప్పారు చెప్పారు. అయినా ముందు స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేయకుండా ఏకంగా కమిషనర్ గారికి మెసేజ్ పంపుతారా? మేము ఉన్నాం కదండి. మీరు నాకు పరిచయం లేదు కదా. మేం మీకు పరిచయం లేకపోయినా మీరంతా మాకు తెలిసిన వాళ్లే కదండి. అసలు ఏం జరిగింది? ఎవరో ఆవిడ గొంతు పట్టి నలివేసింది. పిచ్చిదండి, ఒళ్ళంతా రక్కేసింది. చూడండి, రక్కేసింది. ఇది పిచ్చిదా? గొంతు పట్టి నలివేసింది. ఎక్కడుంది? చూస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టడం ఏంటండి, ఆవిడ ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉందా? ఎక్కడ? మా వర్కర్స్ అందరూ పట్టుకున్నారు, మీకు అప్పచెప్పాలి కదా. వెరీ గుడ్ కానిస్టేబుల్ సార్, అది ఎక్కడుందో పట్టుకుని బేడీలు వేయండి. ఓకే సార్. మీరు చెప్పండి సార్, ఆవిడ ఇంతకుముందు మీకు తెలుసా? తెలుసా అంటే? తెలిస్తే చెప్పండి, ఏది దాచుద్దు, ఫ్రాంక్గా చెప్పండి. తెలుసు. ఆవిడ పేరు తెలుసా? తెలుసు. ఏం పేరు? కావేరి. ఏం చేసింది మిమ్మల్ని? చూశారు కదా, నన్ను పట్టుకుని చంపేస్తాను బెదిరించిందండి, చంపేస్తానన్నది. బెదిరించడమా? గొంతు నులిమింది, సమయానికి మేము వచ్చాం కాదు సరిపోయింది, కానీ లేకపోతే ఏం జరిగేదో. ఐసి, ఆ టైంకి మీరు ఇక్కడే ఉన్నారా? అవునండి, ఉన్నారు. మా స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. ఐసి, అయితే పదండి, ఎక్కడుందా పిచ్చిది? పిచ్చిది అంటే పిచ్చిది కాదండి, ఏదో ఉద్దేశపూర్వకంగానే నా మీద దాడి చేసింది ఇక్కడ. అలాగా? అయితే ఇది మామూలు నేరం కాదనమాట. ముందు వీడు ఎక్కడుందో చూపించండి. పదండి పదండి సార్. తలుపు తీయండి, తీయండి, తలుపు తీయండి. శ్రీనివాస్, ఈ గదిలో పెట్టాను సార్, పిచ్చిది కదా, మీరు వచ్చిన తర్వాత తీద్దామని. పిచ్చి లేదు, పాత లేదు, ఇది కావాలని చేసిన క్రైమ్, తలుపు తీయండి. ఏడి
ఏడు వారు ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? వీడనండి, వీడనండి, నా భర్తను చంపింది వీడి. అరెస్ట్ హిమ్, అరెస్ట్ హిమ్. చాలు చాలు అమ్మా. నీ పేరేంటి? నిన్నే అడిగేది, నీ పేరేంటి? శారదా. కావేరి అన్నారే. ఓహో, కావేరి అలియా శారదా అన్నమాట. అంటే నువ్వు బందిపోటువా, నక్సలైట్వా? నేనా? మిస్టర్ శ్రీనివాస్, ఈవిడైనా మిమ్మల్ని చంపుతానని బెదిరించింది? ఇదే నిజమేనా? అవును. ఓహో, నా ముందే చెప్తున్నావంటే నువ్వు కరుడు కట్టిన ముద్దాయివన్నమాట. నీ వెర్రి చూపులకు బెదిరే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, కానీ స్టేషన్లో చూపిద్దు కానీ పదా నీ చూపు. కానిస్టేబుల్ సార్, వేడిలు వేసి జీప్ ఎక్కించండి. ఓకే సార్. మిస్టర్ శ్రీనివాస్, మీరు ఒకసారి నాతో పాటు స్టేషన్కి రావాలి. నేనా? ఎందుకు? ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయాలి, కంప్లైంట్ రాసివ్వండి. అలాగే పద పదండి. కావేరి, ఇప్పటికైనా అర్థమైందా నా పరపతి ఏమిటో?